వెల్కమ్ టు గణేష్ కిచెన్. నేను మీ లీలా గన్నే. ఈరోజు నేను చాలా సింపుల్గా పచ్చటికాయ వేపుడు ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో నా వీడియో చివరి దాకా చూసి ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే బటన్ నొక్కితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో ఇప్పుడు మనం అరటికాయలు తీసుకొని, ఇక్కడ నేను 5 అరటికాయలు తీసుకున్నానండి. మొదటికి చివరికి ఇలా కట్ చేసి ఘాటు పెట్టి దాన్ని తొక్కు తీసేసుకోవాలి. తొక్కు ఇలా తీసుకోవచ్చు, లేకపోతే గ్రేటర్ తీసుకొని గ్రేట్ చేసుకోవాలి. మనం బీరకాయలు ఎలా తీసుకుంటామో గ్రేట్ చేసుకోవాలి. సో నేను ఇలా తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా పెద్ద ముక్కలు అయితే మగ్గవండి, మీడియం ముక్కలు సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలన్నీ మనము ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఈ గిన్నెలో వేసుకున్నాం. మీరు ఉప్పు కూడా వేసుకోవచ్చు. సో ఇలా వేసుకుంటే ముక్క నల్లగవ్వదండి. సో ఇప్పుడు ఇలా 5 నిమిషాల పాటు అలా ముక్కలన్నీ నీళ్ళలో పెట్టేసి ఒక పాన్ పెట్టి దాంట్లోకి నూనె పోసి 3 టేబుల్ స్పూన్స్ ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు కూడా వేసి ఇది బాగా వేగనివ్వాలి. వేగాక మనం నానబెట్టుకున్న ఈ అరటి ముక్కలన్నీ వేసి దీన్ని కూడా బాగా నూనెలో కొంచెం ఫ్రై కావాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ముక్కల్లోకి మనం ఉప్పు, రుచికి సరిపడంత ఉప్పు, అలాగే పసుపు వేసి ఈ ఉప్పు పసుపు బాగా ముక్కలకి పట్టే మాదిరి మనం తిప్పుకోవాలి. ఒకసారి ఇలా స్టిర్ చేసుకోవాలి. ఇలా స్టిర్ చేసుకున్నాక మనం దీన్ని 1-5 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఇలా మగ్గాక ఒకసారి మూత తీసేసి ఇలా ఒకసారి తిప్పండి. ఇప్పుడు దీంట్లోకి మనము 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి, మనం కొన్ని పచ్చిమిరపకాయల ముందే వేసాము, సో కారం చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ కారం వేశాను. మీరు కారం ఎక్కువ కావాలంటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలా పొడి ప్లస్ ఈ కారం అంతా ముక్కకు పట్టే మాదిరి 1-5 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి, మనం చెక్ చేసుకోవాలి. ఇలా ముక్క మెత్తగైపోయింది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఈ ముక్కలన్నీ ఇంకోసారి మనం ఇలా స్టిర్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా, సింపుల్గా, ఈజీగా అయిపోయే ఈ పచ్చి అరటికాయల కూర పప్పులోకి కానీ సాంబార్కి కానీ సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందండి.